ఉద్యోగుల ఓటు జగన్కు పోటు, వార్ వన్ సైడ్ అయిందా? ఈ పోస్టల్ బ్యాలెట్స్ మాత్రం చాలా క్యూలు కట్టి క్యూలో నిలబడి గంటల కొలది ఓటు గుద్ది వెళుతున్నారట. మరి ఆ పోస్టల్ బ్యాలెట్ల ప్రభావం మొత్తానికి తెలుగుదేశం పార్టీకి ఏమన్నా మరింత స్పీడ్ పెంచింది, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏమన్నా మరింత స్లో అయినటువంటి పరిస్థితి, బ్రేక్ పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం ఒక 4-5 చూడాలండి. ఉద్యోగులు వాళ్ళ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన తీరు వాళ్ళని చాలా తీవ్రంగా బాధ పెట్టింది. నిరుత్సాహపరచడం వేరు, బాధ పెట్టింది. వాళ్ళని టార్చర్ చేసినట్లుగా చూపించారు, చేశారు. నెంబర్ 2 ఫార్మర్స్, ట్యాట్లింగ్ ల్యాండ్ యాక్ట్ ఇది తీసుకొచ్చి వాళ్ళ భూములు ఏందో వాళ్ళ భవిష్యత్తు ఏందో వాళ్ళకి అర్థం కాకుండా చేశారు. పాస్బుక్ల మీద ఫోటోలు వేసి పారేసుకున్నారు. ఇక వాళ్ళు ఇది భూమి మాదా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిదా లేకపోతే ఎవరిదని వాళ్ళ వాళ్ళకి కన్ఫ్యూజన్ వచ్చేటు పరిస్థితి అయింది. పాస్బుక్ ఎక్కడ పెడతామండి ఇంట్లో? జనరల్గా బీరువా ఉంటే ఆ బీరువాలో మన మధ్యతరగతి అందరు ఎవరైనా కానీ బీరువా ఉంటే బీరువాలో లోపల లాకర్లో పెట్టుకుంటామండి. లేదు ఇంట్లో ఆడవాళ్ళ చీరలు ఎక్కువ బీరువాలు ఉంటాయి కాబట్టి ఆ చీరల కింద పెట్టుకుంటామండి. అంతేనా? అంతేనా పెట్టుకుంటాం. లేదంటే ఒక ఏదన్నా ర్యాక్ ఉంటే ఒక ర్యాక్లో లోపల జాగ్రత్తగా అత్యంత భద్రంగా భద్రపరుచుకునేటువంటి ప్రదేశాల్లో మనం పాస్బుక్ పెట్టుకుంటామండి. మరి ఆ పాస్బుక్ అది జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, పెద్ద నిలువెత్తు ఫోటో, మందేమో లోపల ఇంత బిళ్ళ ఫోటో ఉంటే మరి అది ఎవరిది? అది రైతుల్ని చాలా ఆందోళనకు గురి చేస్తుంది. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులు దూరం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఉమెన్, ఉమెన్కి సంబంధించిన అంశాలు ఇక చాలా వాళ్ళవి అనేకం ఉన్నాయి. భవిష్యత్తు, యువత, ఈ గంజాయి ఇదేంటి, ఇది వాళ్ళకు ప్రమాదంగా ఉంది. సరే మద్యం తాగేటువంటి వాళ్ళు ఎవరన్నా, మద్యం ప్రియులు ఎవరన్నా ఓటేస్తారంటే ఆ పిచ్చి మద్యం తాగి వాళ్ళ హెల్త్లు ఆ ఖరాబ్ అయిపోయి వాళ్ళు గందరగోళం అయిపోయి వాళ్ళు వేసేటువంటి పరిస్థితి లేదు. లాస్ట్ టైం మద్య నిషేధం అని చెబితే చాలామంది మహిళలు మద్య నిషేధం చేస్తే మా ఇంట్లో కుటుంబాలు బాగుపడతాయి కదా అని చెప్పని వాళ్ళు ఓట్లు వేశారు. ఇప్పుడు ఆ మద్య నిషేధం కాక మద్యం ఆయనే అమ్మటం చూడండి, ఆ పిచ్చి మద్యం తాగి మెంటల్గా వ్యవహరించి ఇంట్లో వాళ్ళ అనారోగ్యాలకు పారైపోయి ఉన్న డబ్బులు కూడా ఉంటే అవి కూడా అమ్మేసి ఇంకా మరింత అధ్వానమైనటువంటి పరిస్థితికి ఆ కుటుంబాలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇలాంటివి ఒకటి కాదు, ప్రతి సబ్జెక్ట్లోనూ వారు చేసినటువంటి ప్రభావం ఈరోజు అది బయటకు వస్తూ ఉంది, అది నష్టం చేకూరుస్తూ ఉంది. నేను సంక్షేమం ఇచ్చానంటే ఈ సంక్షేమం అనేటువంటి దానికి నిదర్శనం అనేటువంటిది ఎక్కడా లేదు. ఎవరు వచ్చినా సంక్షేమం ఇస్తారు, ఎవరు వచ్చినా ఇప్పుడు పెన్షన్ ఇచ్చారండి. ఎవరు ఇచ్చారు? ఆ రోజు లంజీ గారు ఇచ్చారు పెన్షను, లేదా రాజశేఖర రెడ్డి గారు 200 రూపాయలు చేశారు, చంద్రబాబు నాయుడు గారు 2000 చేశారు, మీరు 3000 చేశారు, రేపు చంద్రబాబు నాయుడు 4000 చేస్తూ ఉంటున్నారు, రేపు పొద్దున భవిష్యత్తు ఇంకోరు 5000 చేస్తూ ఉంటారు, ఇంకోరు 6000 చేస్తూ ఉంటారు. అంతేకాని దాన్ని ఆపరు కదా, ఆపరు కదా. ఏం ఆపాలి? ఉచిత బియ్యం ఎన్టీ రామారావు గారు 2 రూపాయలు పెట్టారు, 2 రూపీస్ బియ్యం ఇచ్చారు. మరి అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది కదా. ఇందిరమ్మ గృహాలు అని చెప్పని ఇందిరాగాంధీ గారు ఆ గుడిసెలో 4 ఇచ్చారు. ఆ రోజున మళ్ళీ ఇప్పుడు అదే ల్యాండ్ ఇది అవుతుంది కదా. ఎవరు ఏ పథకం పెట్టినా ఆ పథకం ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేస్తారు తప్ప పథకాన్ని తీసేసేటువంటి పరిస్థితులు ఏమీ లేవు. నేనే ఇస్తాను, ఇంకెవరు వచ్చినా ఇవ్వలేరు అనే చెప్పేటువంటి మాటలు డంబాబుస్ మాటలు అనేటువంటిది మాత్రం వాస్తవం అనేది ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి. బయట ఉంది సార్, మురళి గారు ఉన్నారు, బయట ప్లీజ్. 19వ వార్డు 4th క్లాస్ ఎంప్లాయీ కాలనీలో మేము నివాసం ఉంటున్నాము. ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్యలు ఏమిటంటే 7.5 ఎకరాలు ఉన్నటువంటి పార్క్లో ఇతరులకు అన్యాక్రాంతమైంది. అది అసోసియేషన్ సంబంధించిన ప్లాట్లకు గాను 10% కేటాయించడం జరిగింది. ఆ 10%లో ఇతరులు రాజకీయ నాయకుల యొక్క జోక్యంతో అవుటర్స్ను దాంట్లోకి ఎంట్రీ చేసి దాన్ని ఖాళీ చేయకుండా అసోసియేషన్కి అప్పచెప్పకుండా మున్సిపాలిటీ వారు అభివృద్ధి చెంది చేయకుండా అలాగే పెట్టడం వల్ల దాంట్లో పందులు కుక్కలు తిరగటమే కాకుండా ఆ జననివాసంతో అక్కడ ఈ అన్యాక్రాంతమై ఉంది. ఏ పార్టీని సరే, మనకు ఏ పార్టీని కాదు, పార్టీలకు అతీతంగా మేము ఓటును బహిష్కరించాలని నిర్ణయించుకున్నాము. ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీ అనేది ఎక్కువగా కొమ్ము కాస్తున్నట్లుగా అనిపిస్తుంది మాకు. ఎందుకంటే 5 సంవత్సరాలు అయింది, ఈ సమస్య దాదాపు 15 ఏళ్ళ నుంచి జరుగుతానుంది. కాబట్టి ఈ 5 ఏళ్లలో కనీసం ఎప్పుడోసారి మున్సిపల్ కమిషనర్కు తెలియజేసినా, కలెక్టర్కు తెలియజేసినా చెల్లించలేదంటే ముఖ్యం కారణంగా రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని ముఖ్యంగా భావిస్తున్నాను. మురళి గారు. రైట్ మురళి. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి ఉద్యోగుల
బ్యాలెట్ ఓట్స్ ఏంటి, ఇవాళ రేపు కూడా ఇచ్చినట్టు ఉండాలి టైము, మొత్తానికి అదే రివర్స్ అయినట్లుంది కదా. ఉద్యోగులు సీరియస్గానే అటాక్ చేస్తున్నట్టున్నారు కదా. ఓటింగ్ రేపు సాయంత్రం. అవును అవును సార్, రేపు సాయంత్రం వరకు బ్యాలెట్ ద్వారా ఓట్లు వేసుకునే అవకాశం అయితే కల్పించారండి. అయితే మొట్టమొదటి నుంచి దాదాపు 4 రోజుల నుంచి జరిగినటువంటి బ్యాలెట్ ఓటింగ్ విషయంలో కొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉద్యోగులు ఓట్లు వేస్తున్నారని ఒక ప్రచారం జరగడంతో పాటుగా చాలామంది ఉద్యోగులు ఓట్లు, ముఖ్యంగా ఉపాధ్యాయుల ఓట్లు అయితే తొలగించినటువంటి పరిస్థితి కనిపిస్తుందండి. అంటే ఇక్కడ ఓట్ బ్యాలెన్స్ షీట్ ఇస్తున్నారు వీళ్ళకి, కానీ అక్కడ ఆన్లైన్లో ఫలానా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్ఓ వీళ్ళ ఓటు పోస్టల్ బ్యాలెట్ అని ఎన్రోల్మెంట్ చేయలేదండి. ఆ ఎన్రోల్మెంట్ చేయకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి అధికారి బ్యాలెట్ ఇవ్వట్లేదండి. ఆ రకమైనటువంటి సమస్యల్లో చాలా జిల్లాల్లో గందరగోళ పరిస్థితులు రావడం, ఉద్యోగులు తిరగబట్టిన నేపథ్యంలో మొత్తం మీద మళ్ళా 2 రోజులు పొడిగించి ఆ బ్యాలెట్లు కొంత రెక్టిఫై చేసేందుకు కానీ, లేకపోతే ఉద్యోగులు అక్కడికి వెళ్ళి అక్కడే బ్యాలెట్ తీసుకునే విధంగా కూడా వెసులుబాటు కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు సార్. సహజంగా కూడా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభుత్వ పరిపాలనలో ప్రభుత్వ ఉద్యోగులు అనేవి అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారండి. ఐఏఎస్ ఐపీఎస్లే కాకుండా కింద స్థాయి గ్రామ స్థాయి సర్పంచ్ అదే వార్డు మెంబర్ వరకు కూడా ప్రతి ఒక్కరు అంటే ప్రభుత్వ ఉద్యోగి పంచాయతీలో పనిచేసే వార్డు వరకు కూడా కీలక పాత్ర పోషిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కీలక పాత్ర ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ప్రతిదీ సమస్యగానే మారిందండి. రెగ్యులర్గా జీతాలు రావట్లేదు, టీఏడీఏ లేవు, అదేవిధంగా కూడా ప్రతి 3 ఏళ్ళకే పెంచేటువంటి ఏదైతే జీతపత్యాలు పెంచే అవకాశం ఉందో అటువంటివి లేవు. దీంతోపాటుగా కనీసం వాక్ స్వాతంత్రం కూడా ఉద్యోగులు కోల్పోయారండి, ఒక నిరసన తెలుసుకునే అవకాశం కూడా వాళ్ళు కోల్పోయారండి. దీంతో ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వం పట్ల అనేక సందర్భాల్లో ప్రత్యక్షంగానూ మాట్లాడారండి, బాహాటంగా విమర్శలు చేశారు. కొంతమంది నాయకులు ప్రభుత్వానికి లొంగిపోయినప్పటికీ కూడా ఉద్యోగులు అయితే తీవ్రమైనటువంటి వ్యతిరేక భావంతో ఉన్నారండి. వీరికి తోడుగా పోలీసులు అంటే వాళ్ళ విధి నిర్వహణలో ఉన్నతాధికారులు చెప్పినట్టు పనిచేయవలసి ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి డిఏలు కూడా ఇవ్వలేదు, కనీసం 4 డిఏలు ఇవ్వలేదని ఆందోళన వారందరూ కూడా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వేసినా ప్రత్యక్షంగా ఓటు వేసినా వారు ఓటు వారి యొక్క హక్కులు కాపాడే ప్రభుత్వానికి వేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఖచ్చితంగా కూడా ఓటర్ స్థాయిలో ఉద్యోగి ప్రతి ఉద్యోగి కూడా మాకు ఏ ప్రభుత్వం న్యాయం చేస్తుంది, గతంలో ఉన్న ప్రభుత్వాలు ఎంతవరకు న్యాయంది, ఈ ప్రభుత్వం ఎంతవరకు న్యాయం చేసింది, ఉద్యోగుల హక్కులు ఎవరు కాపాడారు, ఉద్యోగులకు ఎవరు జీతపత్యాలు పెంచారు, వీటన్నిటిని బేరేజ్ వేసుకుని వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది సార్. ఎప్పుడూ కూడా పోస్టల్ బ్యాలెట్కి ఉద్యోగులు అంత బారులు తీరిన పరిస్థితి లేదండి. కానీ ఈసారి మాత్రం ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ప్రతి చోటకి వచ్చి వాళ్ళు వారు ఓటు హక్కు వినియోగించుకుంటున్నప్పుడు పోస్టల్ బ్యాలెట్కే క్యూ లైన్లు కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తే, రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర దగ్గర ఓన్లీ ప్రభుత్వ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ వస్తే 8 లక్షల మంది వరకు ఉన్నారు. వాళ్ళకి మళ్ళీ కుటుంబ సభ్యులు ఉంటారు, కొన్ని కుటుంబాలు 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. టోటల్గా చూస్తే కనుక 100,000 మంది ఓట్లు అంటే పోస్టల్ బ్యాలెట్ రూపంలో కొన్ని కనపడ్డా వారికి సంబంధించిన బంధువర్గం ఓట్లు ఇవన్నీ కూడా కొంత ప్రభుత్వ విధానాల పట్ల తీవ్ర అసంతృప్తి కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్లో కూటమికి కొంత మొగ్గు కనపడుతుందని ఒక భావన అయితే బయట ప్రచారం జరుగుతుంది సార్. అయితే అల్టిమేట్గా ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి, ప్రభుత్వ ఓట్లు ఎవరికి వేశారు అనేది తర్వాత లెక్కింపు 4వ జరిగేటువంటి లెక్కింపులో కానీ బయటకు రాశారు. మొత్తం మీద ప్రభుత్వ ఉద్యోగులు అయితే మొత్తం తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే అసలు ఓటు హక్కు వినియోగించుకుంటా కూడా ముందుకు రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది సార్ ఉద్యోగులు, ఎందుకంటే అదొక అసంతృప్తి అనమాట అండి. ప్రభుత్వ విధానాల పట్ల అసంతృప్తి, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల అసంతృప్తి కొనసాగుతున్నటువంటి పరిస్థితి సార్. చూడాలి సార్, మొత్తం మీద ప్రభుత్వ ఉద్యోగులు అయితే రేపు సాయంత్రం వరకు కూడా వారు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే వెసులుబాటు అయితే ఉంది. రేపు సాయంత్రం టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారనేది అధికారికంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి సార్. నెక్స్ట్ ఇంకో టాపిక్ కూడా మురళి గారు సార్. యా మురళి, నాపై కుట్ర